శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి, నేను మీ స్వర్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2023వ సంవత్సరంలో గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యములు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే ఎప్పటి వరకు ఉంటాయి, ఈ మౌఢ్యమి ఉన్న సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు, అసలు మౌఢ్యమి అంటే ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అన్ని వివరంగా మీకు అర్థమవుతాయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జ్యోతిష్య శాస్త్రంలో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనే రెండు రకాల మూఢాలు ఉన్నాయండి. అసలు మౌఢ్యమి అని అంటే చీకటి అని అర్థము. దీన్ని మనం వాడుక భాషలో మూఢమి అని పిలుస్తూ ఉంటామండి. అసలు మూఢం అంటే ఏమిటి అని అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే కదండి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అని అంటారు. గ్రహాలకు రాజెవరండి? సూర్యుడు కదా. అంటే సూర్యునికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమి అని, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమి వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతూ ఉంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభకార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఏ గ్రహమైతే సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుందో ఆ గ్రహం యొక్క శక్తి బలహీనపడిపోతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ కూడా గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఆ రోజులని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు అంటే ఎటువంటి పనులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా సరే గురు శుక్రులు శక్తివంతంగా ఉండాలి, అలా ఉంటేనే శుభం జరుగుతుంది. ఈ 2023వ సంవత్సరంలో గురుమౌఢ్యమి చైత్రమాసం మార్చి 29వ తేదీన శుద్ధ అష్టమి తిథి బుధవారం రోజున సాయంత్రం 5:01 ప్రారంభమయ్యి, వైశాఖ మాసం ఏప్రిల్ 25వ తేదీన శుద్ధ షష్ఠి తిథి మంగళవారం నాడు సాయంత్రం 5:09 వరకు ఉంటుంది. శుక్రమౌఢ్యమి ఆగస్టు 8వ తేదీ మంగళవారం అధిక శ్రావణ బహుళ సప్తమి తిథి రోజున పగలు 1:58 ప్రారంభమై, ఆగస్టు 18వ తేదీ శుక్రవారం రోజున నిజశ్రావణ శుద్ధ తదియ రాత్రి 7:21 వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. మరి ఈ మూఢాలలో చేయవలసినటువంటి పనులేమిటి అని అంటే అన్నప్రాసన, ఇంటి మరమ్మతులు, భూమి కొనుగోలు, అమ్మటము, రిజిస్ట్రేషన్లు, నూతన ఉద్యోగంలో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు, అలాగే ప్రయాణాలు చేయవచ్చు, నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు, జాతకం రాయించుకోవచ్చు, నవగ్రహ శాంతులు, జప హోమాలు, గండశాంతులు, సీమంతం, నామకరణ లాంటి శుభకార్యాలని చేసుకోవచ్చు. మరి ఈ మూఢాలలో అస్సలు చేయకూడని పనులు ఏమిటి అని అంటే వివాహాది శుభకార్యాలని చేయకూడదండి, లగ్నపత్రిక రాసుకోకూడదు, అలాగే వివాహాలకు సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే అసలు మాట్లాడుకోకూడదండి, అలాగే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు అనేవి తీయకూడదు, అలాగే నూతన గృహప్రవేశం, శంకుస్థాపన లాంటివి చేయకూడదు, ఉపనయనం చేయకూడదండి, విగ్రహ ప్రతిష్టలు లాంటివి, వ్రతాలు, నోములు లాంటివి కూడా చేయకూడదు, కొత్తగా పెళ్ళైన వధువు అత్తగారింటికి వెళ్ళకూడదండి, అలాగే బావులు, బోరింగులు, చెరువులు లాంటివి కూడా తవ్వకూడదు. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. 2023వ సంవత్సరంలో గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యములు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి, వాటి తేదీలు, టైమింగ్స్ గురించి తెలుసుకున్నాం కదండి, అలాగే ఈ మూఢంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.